సో స్కూలింగ్ లైఫ్లో ఒక మర్చిపోయిన ఒక ఫన్ ఇన్సిడెంట్ అన్న, అంటే ఇది నాకు గుర్తుండిపోద్ది అలాంటిది ఏమన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ స్కూల్లోనా? స్కూలింగ్ లైఫ్ స్కూల్లో ఫన్నీ ఇన్సిడెంట్ అని చెప్పలేను, కానీ నేను నవ్వుకున్న ఒక ఇన్సిడెంట్ ఉంది, బట్ అది ఫన్నీ కాదు. స్కూల్లో ఏంటంటే, అంటే మేము ఫైనాన్షియల్గా పెద్ద హై ఏం కాదు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్ద అబ్బాయిని నేను, సో చూస్తూ ఉంటాను కదా కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాను కాబట్టి ఇంట్లో ఇది అడగొద్దు, ఎక్కువ ఫోర్స్ చేయొద్దు, పేరెంట్స్ నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి. సో అలా ఒకసారి ఏంటంటే, నేను స్కూల్కి వెళ్ళే ముందు ఒక సూది దారం బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాడిని. ఓకే. ఎందుకంటే నేను వేసుకునే ప్యాంటు కొంచెం చిరిగిపోయేది. ఓకే. అది చిరిగినప్పుడల్లా బాత్రూంలోకి వెళ్ళి నేను కొట్టుకునేవాడిని, ఎందుకంటే ఇంట్లో చెప్తే అయ్యో అని చెప్పేసి వాళ్ళు కొత్తది కొనిస్తారు. కానీ అది వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా బర్డన్ పడుతుందేమో, దానివల్ల ఇబ్బంది పడుతుందేమో, వాళ్ళకి చెప్పొద్దు, చెప్పకుండా నేను ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పేసి మెల్లిగా ఓ సూది దారం ఇంట్లో తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయాను. చిన్నప్పుడే అంటే 8th class 9th class. సో అలా ప్యాంట్ కొంచెం మనం ఆడే ఆటలకి అన్నిటికీ దూకేదానికి ఇదన్నిటికీ ఎక్కడో దగ్గర మళ్ళీ పర్రం జరిగేది. అది చిరిగినప్పుడల్లా మళ్ళీ అరే అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ ప్యాంట్ కుట్టేసుకొని. సో అలా అంటే ఐఎమ్ నాట్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్, అందుకే అప్పటి నుంచే కష్టాలు అలవాటు. అండ్ అంతేకాకుండా నేను డిగ్రీ చేస్తున్నప్పుడు ఇంట్లోంచి డబ్బులు తీసుకోవద్దు అనే ఒక ఉద్దేశంతో, అంటే నాకు చిన్నప్పుడు నేను చందమామ, బాలమిత్ర ఇట్లాంటి బుక్స్ చదివాను, కొంచెం మోరల్స్ అవన్నీ చదివినాను కాబట్టి ఓకే మనం ఎవరికి బర్డన్గా ఉండొద్దు, మా అమ్మ నాన్న ఒక సర్టెన్ ఏజ్ తర్వాత పిల్లలు పేరెంట్స్ దగ్గర డబ్బులు అడగొద్దు అనేది ఒకటి నా పాలసీ. 18 ఇయర్స్ అండ్ అబోవ్ వచ్చిన తర్వాత అడగొద్దు అని చెప్పి. సో అప్పుడు కూడా ఏంటంటే డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు మా అమ్మ నాన్నకి నేను డబ్బులు వాళ్ళ ఇంట్లోంచి పంపిస్తుంటే దాన్ని అలాగే భద్రపరిచేసి నేను వెళ్ళి ఎస్టీడీ బూత్లో పనిచేసేవాడిని. ఆఫ్టర్ కాలేజ్ ఈవినింగ్ అవర్స్ లైక్ 2 o'clock వరకు షిఫ్ట్, ఈవినింగ్ 6 to 2 అన్నట్టు ఆ షిఫ్ట్లో పనిచేసి అలా కొంచెం శాలరీస్ అలా. సో అప్పుడప్పుడు అనిపించేది అన్నట్టు, ఏంట్రా జీవితం ఇంత కష్టపడుతున్నాము, ఎప్పుడు వస్తుందా బ్రేక్ అని అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము. ఇప్పటిదాకా ఇంకా కరెక్ట్ బ్రేక్ రాలేదు, చూద్దాం వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala, thanks. Thank you.